తిరుమల వెళ్దాం. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది టీటీడీ. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పై నిషేధం విధించింది. అతిథి గృహాల్లో జగ్లు, పేపర్ గ్లాసులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 15 రోజుల్లోగా ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ చెప్పండి, 15 రోజుల్లోగా అమలు చేయాలి, సాధ్యాసాధ్యాలేంటి? సౌజన్య, ప్రధానంగా చూసినట్టయితే తిరుమలలో పూర్తిగా ప్లాస్టిక్ను రద్దు చేసే విధంగా కూడా ఇది సాహసోపేత నిర్ణయం అని చెప్పొచ్చు. వాటర్ బాటిల్ నిషేధం అంటూ కూడా జరిగితే ఇది సాహసోపేత నిర్ణయం. గతంలో కూడా ధర్మారెడ్డి గారు పనిచేసినప్పుడు మనం చూసే ఉన్నాం, మహాలఘు దర్శనాన్ని పెట్టడం కూడా ఒక సాహసోపేత నిర్ణయం అని చెప్పొచ్చు. ఈరోజు లక్షలాది మంది భక్తులు కూడా దర్శన భాగ్యం కలుగుతుందంటే ఆ రోజు ధర్మారెడ్డి చేసిన చొరవే అని చెప్పొచ్చు. ఈరోజు అదేవిధంగా చూసినట్టయితే వాటర్ బాటిల్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిషేధించే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 15 రోజుల లోపల జలప్రసాదాల ద్వారా వచ్చే భక్తులకు ఈ జలాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ నిర్ణయం అమలు చేయడానికే సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 3 దశలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యం ఈరోజు మనం చూసినట్టయితే తిరుమలలో ఎక్కడ చూసినా కూడా వాటర్ బాటిల్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సుమారు 100,000 బాటిల్ వరకు కూడా రోజు వినియోగం అవుతుంది. అదేవిధంగా ఏడాదికి 3 కోట్ల నుంచి 4 కోట్ల బాటిల్ కూడా వినియోగం అవుతున్నాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ రహితంగా తిరుమలను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన పాలక మండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూడా ఇంకా 15 రోజుల లోపల అంచెలంచెలుగా కూడా పూర్తిగా నిషేధం చేయనున్న నేపథ్యం. మన ముందు అదనపు ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్. ప్రధానంగా చూసినట్టయితే తిరుమలకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ పట్టుకొని రావడం, వాటర్ తీసుకో ఇక్కడ కొత్త బాటిల్ తీసుకోవడం కూడా జరుగుతుంది. గత కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న ప్రక్రియ ఈ వాటర్ బాటిల్ ఎప్పుడైతే వచ్చే అమలు లేక వచ్చే అప్పటి నుంచి కూడా జరుగుతుంది. అయితే ఉన్నట్టుండి ఈ వాటర్ బాటిల్ నిషేధం అంటూ కూడా మీరు ప్రకటించడం, మగ్గుల్లో గ్లాసుల్లో జలాన్ని ఇస్తాం, నీటి శుద్ధి యంత్రాల ద్వారా ఇస్తాం, ఎలా చేయబోతున్నారు? నమో వెంకటేశ. ఇటీవల జరిగినటువంటి బోర్డు మీటింగ్లో బోర్డు నిర్ణయం తీసుకుంది తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తయారు చేయాలా, ఇక్కడ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తీసేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా నాకు 3 నెలల వ్యవధి ఇచ్చింది బోర్డు. ఈ 3 నెలల్లో ప్లాస్టిక్ వాడకానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీరు 3 నెలల తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ ఇక్కడికి రాకుండా బ్యాన్ చేయమని చెప్పి నిర్ణయం తీసుకొని మాకు చెప్పడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంటేషన్ కోసం డిపార్ట్మెంట్ తిరుమలలో పనిచేసేటువంటి హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో 3 ఇష్యూస్ ఐడెంటిఫై చేశాము. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ 3 ఏరియాస్లో వినియోగంలో ఉన్నాయి. 1, తిరుమల తిరుపతి దేవస్థానం ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో మా ఆఫీసులు, ఆ ఆఫీసెస్లో మా ఆఫీసర్స్, మా ఎంప్లాయీస్ కూడా, మా ఆఫీసర్స్, మా ఎంప్లాయీస్ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తీసుకునేవారు. ఇప్పుడు మేము పూర్తిగా దాన్ని నిషేధించి ప్రతి హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు వితిన్ 1 వీక్లో మాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, మేము వీఆర్ నాట్ యూజింగ్ వాటర్ బాటిల్స్ అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఆఫీసులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జలప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జలప్రసాదం నుంచి నీటిని తీసుకెళ్ళి వాళ్ళు వాటర్ డిస్పెన్సర్స్లో వాటర్ను స్టోర్ చేసుకుని అక్కడ పేపర్ గ్లాసెస్ యూజ్ చేయడం కానీ లేకపోతే గాజు గ్లాసెస్ యూజ్ చేసి వాళ్ళు మా ఎంప్లాయీస్ అంతా వాటర్ను తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అది పూర్తిగా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఆఫీసెస్ అన్నీ కూడా ఈ రకంగా పాటిస్తున్నారు. 1 వీక్లో మాకు ఈ సర్టిఫికేట్స్ ఇస్తారు. 2 ఇష్యూ ఏంటంటే మాకు దాదాపు 7,500 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ పిలిగ్రిమ్స్ బస చేయడానికి. ఈ రూమ్స్లో కూడా మనం వాటర్ తాగడానికి జలప్రసాదం నుంచి అందజేస్తే హౌస్లో వాటర్ డిస్పెన్సర్స్ ఏర్పాటు చేసి ఆ వాటర్ డిస్పెన్సర్స్లో జలప్రసాదం నుంచి నీరు, త్రాగునీరు అక్కడికి సప్లై చేయడం జరుగుతుంది. అక్కడ గాజు గ్లాసులు కానీ లేకపోతే మా మగ్స్ కానీ ప్రతి రూమ్లో, తర్వాత పేపర్ గ్లాసెస్ కానీ ఈ 3 విధాలుగా అక్కడ అరేంజ్ చేసేస్తే భక్తులకు మంచినీరు అందుబాటులో ఉంటుంది. అప్పుడు
ప్లాస్టిక్ బాటిల్స్లో నీటిని అక్కడికి తీసుకురావడం అనేది అవకాశం లేకుండా ఏర్పాటు చేస్తున్నాము. ఇది మనం దాదాపు ఒక 15 to 20 డేస్ టైం ఇచ్చాము. మా డిప్యూటీ ఓ రిసెప్షన్ 1 రిసెప్షన్ 2 ఇద్దరికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ డిస్పెన్సర్స్ను మీరంతా ఏర్పాటు చేసి పెద్ద పెద్ద గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు సప్తగిరి గెస్ట్ హౌస్ కానివ్వండి, కౌస్తుభం గెస్ట్ హౌస్ కానివ్వండి, నందకము, తర్వాత పాంచజన్యము, తర్వాత వకుల, ఇటువంటి పెద్ద గెస్ట్ హౌసెస్లో ఒక్కొక్క కారిడార్లో ఒక్కొక్క వాటర్ డిస్పెన్సర్ పెట్టి ఆ వాటర్ డిస్పెన్సర్స్కు జలప్రసాదం, ప్రతి గెస్ట్ హౌస్లో జలప్రసాదం ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాం. కనెక్షన్ చేస్తే అక్కడికి మనకు తాగునీటి లభ్యం. అక్కడ ప్రతి వరండాలో మనకు ఒక పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి రూమ్లోకి భక్తులు వాళ్ళకి అవసరమైనటువంటి వాటర్ను తీసుకుపోవడం జరుగుతుంది. ప్రతి రూమ్లో కూడా జగ్స్ ఏర్పాటు చేయమని చెప్పాము. తర్వాత మా గాజు గ్లాసులు కూడా ఏర్పాటు చేయమని చెప్పాము. తర్వాత ఎక్కడైతే మనం ఈ వాటర్ పాయింట్ పెడుతున్నామో, వాటర్ డిస్పెన్సరు, అక్కడ పేపర్ గ్లాసెస్ కూడా పెట్టాం. సార్ చివరిగా చెప్తున్నాం, మీరు ఈ కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా తిరుమలకు, వాటిని ఏం చెప్పు? ఇప్పుడు ఇంకొక థర్డ్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ విరివిగా యూజ్ చేసే ప్లేసెస్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, హోటల్స్, ఆల్ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నాం. మేము మీటింగ్ పెట్టుకొని మా హెల్త్ ఆఫీసర్ అందరికి కూడా ఈరోజు నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో భక్తులకు మీరు వాటర్ సప్లై చేయొద్దు, మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అమ్మొద్దు, మీ దగ్గరనే వాటర్ డిస్పెన్సర్ ఏర్పాటు చేసుకొని టీటీడీ ఏర్పాటు చేసినటువంటి జలప్రసాదం నుంచి వాటర్ తీసుకొని అక్కడ స్టోర్ చేసుకొని భక్తులకు తాగునీరు అందజేయండి అని చెప్పేసి వాళ్ళకు మేము అడ్వైజ్ చేయడం జరిగింది. అడ్వైజ్ ఇచ్చిన 1 వీక్ 10 డేస్ వరకు ఫేజ్డ్ అవుట్ చేస్తారు వీళ్ళు. ఒకవేళ ఎవరైనా అలా చేయకపోతే వాళ్ళపైన కఠిన నిర్ణయం తీసుకొని వాళ్ళు మా జలప్రసాదాన్ని తీసుకెళ్లి అక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పూర్తిగా వినియోగించకుండా చేస్తున్నాం. వాటర్ బాటిల్ కాదు, కూల్ డ్రింక్స్ మీద ఏమనుకుంటారు? కూల్ డ్రింక్స్ ఫస్ట్ మెయిన్ 90% ఆఫ్ ద ప్లాస్టిక్ జనరేట్ అయ్యేది ఈ వాటర్ బాటిల్స్ వల్ల జనరేట్ అవుతుంది. ప్రకాష్ తో పాటు అక్కడ ఓఎస్డి ధర్మారెడ్డి వివరంగా చెప్తున్నారు ప్లాస్టిక్ రహితంగా తిరుమలని మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామనే దానికి సంబంధించి. నాట్ ఓన్లీ తిరుమల, ప్రతి పుణ్యక్షేత్రాన్ని కూడా ప్లాస్టిక్ రహితంగా మార్చాలి. ఆ తర్వాత రాష్ట్రాలు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ప్లాస్టిక్ రహితంగా మార్చిన రోజే ఈ పర్యావరణ పరిరక్షణకి మనం ఒక అడుగు